సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్ దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్ సెమెన్ అనాలిసిస్ డయాగ్నోస్టిక్ టెస్ట్ పై 50% డిస్కౌంట్, ఉచిత ఐయుఐ మరియు ఐవీఎఫ్ కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందిస్తున్నారు. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. దాదాపు 18 సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య సీనియర్ నటి రేణు దేశాయ్ రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ సినిమాలో హేమలత అనే పాత్రలో నటిస్తుంది. ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత రేణు దేశాయ్ని ఇన్స్పైర్ చేసిన ఆ పాత్ర ఏమిటి? టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఆ పాత్ర ఎందుకు అంత స్పెషల్? హేమలత పాత్ర యొక్క ఒరిజినల్ స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. హేమలత గుంటూరు జిల్లా వినుకొండలో జాషువా మరియమ్మ దంపతులకి 1932 ఫిబ్రవరి 26 ఆఖరి సంతానంగా జన్మించింది. ఈమె ప్రాథమిక మాధ్యమిక విద్య గుంటూరులో సాగింది. మద్రాసు క్వీన్స్ కళాశాలలో బిఏ చదివి బంగారు పథకాన్ని పొందింది. నాస్తికత్వం, ప్రజాస్వామ్య విలువలు, గాంధేయవాదం, ఈ 3 విలువలకు కట్టుబడిన గోపరాజు రామచంద్రరావు కుమారుడు గోపరాజు లవణంతో ఆమె వివాహం జరిగింది. వర్ణభేదాలను అతిక్రమించి జరిగిన ఆమె వివాహం అప్పట్లో సంచలనం కలిగించింది. వినోబా భావే భూదాన యాత్రలో ఆయనతో పాటు చంబల్లోయలో పర్యటించి బందిపోటు దొంగల్లో మానసిక పరివర్తన తెచ్చేందుకు ఆమె కృషి చేసింది. 1961 వాసవ్య విద్యాలయాన్ని స్థాపించి సమత మమతల కోసం పాటుపడింది. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో ఆర్థిక సమతా మండలి అనే సేవా సంస్థను స్థాపించి వెనుకబడిన వారిలో నిమ్న కులాల్లో చైతన్యం కోసం పలు కార్యక్రమాలు చేపట్టింది. 1981 కావలిలో నవ వికాస్ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా అణగారిన వర్గాలను ఆదుకుంది. జోగినీలను, వారి పిల్లలను ఆదుకోవడానికి సంస్కార్, చెల్లి నిలయం అనే సంస్థలు ఏర్పాటు చేసింది. అంధవిశ్వాసాలు, బాణామతి, మహిళల జీవితాలను ధ్వంసం చేస్తున్న వైనాన్ని గుర్తించి వాటిని ఆరోగ్య సమస్యగా గుర్తింపజేయడానికి కృషి చేసింది. 2000కు పైగా జోగినీలను సంస్కరించడమే కాక ప్రభుత్వం చేత వారికి పొలాలు కూడా ఇప్పించింది. జోగినీలకు వివాహాలు జరిపించింది. సంస్కార్ సంస్థను స్థాపించి నిజామాబాద్ జిల్లాలో జోగిని వ్యవస్థ నిర్మూలనకు ఈమె చేసిన కృషి ఫలితంగా ఎన్టీ రామారావు ప్రభుత్వం జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టాన్ని తెచ్చింది. వర్ణాంతర, మతాంతర కుల వివాహాలను ప్రోత్సహించింది. బాలికల కోసం నిజామాబాద్ జిల్లా గాంధారి గ్రామంలో ప్రత్యేక పాఠశాల నిర్మించింది. చైల్డ్ ఎట్ రిస్క్ పేరుతో దొంగలు, తాగుబోతులు, వ్యభిచార వృత్తిలో కూరుకుపోయిన వారి పిల్లల కోసం సంస్కరణ కేంద్రం స్థాపించింది. జాషువా కావ్యాలు అందరికీ అందుబాటులో ఉండాలన్న దృఢ సంకల్పంతో వాటన్నింటినీ ముద్రించింది. హేమలత లవణం స్వయంగా పలు ప్రక్రియల్లో రచనలు చేసింది. అహింసా మూర్తులు, అమరగాథలు, నేరస్తుల సంస్కరణం, జీవన ప్రభాతం, జాషువా కలం చెప్పిన కథ, మానాన్నగారు, జీవన సాగరం, అనుభవ తరంగాలు, నేరస్తుల సంస్కరణ, తాయత్తు గమ్మత్తు, మృత్యోర్మ అమృతంగమయ్య వంటి పలు రచనలు చేసిన ఆమె జీవన ప్రభాతం నవలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం పొందింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆత్మగౌరవ పురస్కారం, కర్ణాటక ప్రభుత్వం నుంచి దేశ స్నేహి పురస్కారం, అమెరికా నుంచి ఎథియిస్ట్ అచీవ్మెంట్, 2003 రెడ్ అండ్ వైట్ బ్రావరీ అవార్డు, సావిత్రి పూలే అవార్డు వంటివి ఎన్నో పొందింది. ఆంధ్ర నాగార్జున విశ్వవిద్యాలయాల సిండికేట్ మెంబర్గా కూడా పనిచేసింది. స్టోస్ట్పురం దొంగల పునరావాసం సంస్కరణ, జోగిని దురాచారంపై హేమలత లవణం విశేషంగా కృషి చేసింది. 1977 దివిసీమ ఉప్పెనలో బాధితులకు పునరావాస సేవలందించింది. 1979 ప్రకాశం, నెల్లూరు, 1996 తూర్పుగోదావరి జిల్లా తుఫాను విపత్తు సమయంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంది. ఆమె సంఘ సేవకిగా చేసిన కృషికి, రచనలకు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, సానా అచీవ్మెంట్, వరల్డ్ అచీవ్మెంట్ అవార్డులు అందుకుంది. మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు నుంచి తెలుగు ఆత్మగౌరవ అవార్డులు కూడా తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి ఉగాది పురస్కారాన్ని, అంబేద్కర్ శత జయంతి సందర్భంగా భీమరత్న అవార్డుని పొందిన ఏకైక మహిళ హేమలత. గుర్రం జాషువా ఫౌండేషన్ స్థాపించి దేశంలోనే 9 కవులకు పురస్కారాలు అందజేసింది. అండాశయపు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చిట్ట చివరి కాలంలో విజయవాడలోని నాస్తిక కేంద్రంలో మార్చి 20, 2008 కన్నుమూసింది. మరి హేమలత పాత్రని రేణు దేశాయ్ అద్భుతంగా పోషించాలని, ఆమె పాత్రకు మంచి పేరు రావాలని కోరుకుందాం. రేణు దేశాయ్ చేస్తున్న ఈ హేమలత పాత్ర గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.